ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచ సంపద సృష్టించ దాని ఫలితమే ఈ రోజు చూస్తే రాష్ట్రం విడిపోయిన హైదరాబాద్ బాగుపడింది తెలంగాణకు ఉపయోగపడింది ఇక్కడ ఈ ముఖ్యమంత్రి వచ్చాడు నేను 5 ఏళ్ళు కష్టపడ్డా రాత్రింబగళ్ళు ఒక అమరావతి ఒక్క రూపాయి పెట్టుబడి లేదు 33000 ఎకరాలు 29000 మంది రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూమి ఇచ్చారు కానీ మీరందరికీ కోపం రాల దాన్ని నాశనం చేశాడు ఎవరు ఆస్తిది దానం చేసింది రైతులు ఉదారంగా ఇచ్చింది రైతాంగం దానికి కులము మతము ప్రాంతం పేరు పెట్టి ఇంగో పక్క అవినీతి రంగు పూసి అక్కడ పనికి రాదు కృష్ణ ఒడ్డునుంది అక్కడ ఫౌండేషన్ కూడా ఏలేరని చెప్పి మొత్తం సర్వనాశనం చేసి నేను ఒక మోడల్ ఇది అభివృద్ధికి ఒక మోడల్ ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇవ్వని రోజుల్లో నేను ఒక పిలిపిస్తే ఇది ఇద్దరికి ఉపయోగపడుతుంది మీరు భూమి ఇవ్వండి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో మీకు అన్యాయం జరగకుండా కాపాడతానని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ చేస్తే ఒక్క కేసు లేకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు మతాలు కలిసి చేసిన మంచి కార్యక్రమం ప్రజా కార్యక్రమం అమరావతి దాన్ని నాశనం చేస్తే సాటి రైతాంగాన్ని ఇబ్బంది పెడితే 4 ఏళ్ల నుంచి ఆ రైతు రోడ్డుకి బాధపడితే మీరు కూడా రైతులనే వాడు కులం అంటే కొన్ని కులాలు ఎనిక్కిపోవడం అవినీతి అంటే మీకే సందేహాలు రావడం భూమి వాళ్ళది ల్యాండ్ పోలింగ్లు ఇచ్చారు ఆ భూమి అమ్మే అధికారం కూడా ఎవరికి లేదు అయినా కూడా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తే మీరు నమ్మే పరిస్థితికి వస్తున్నారు అట్లే మోసం చేస్తున్నాడు బాబాయని కూడా చంపి మీరు చూస్తున్నారు ఎన్ని విన్యాసాలు ఆడుతున్నాడు తమ్ముళ్ళు ఎక్కడ చూశారా మీరు ఇవన్నీ ఎప్పుడన్నా ఇన్నారా అని అడుగుతున్నా అంటే ఏంటి అరాచకం జరగాల్సిందనే అరాచకం ఎక్కడికి పోతాం మనం అంటే ఏదైతే గొర్రె కషాయం నమ్మినట్టు మీరు కూడా ఈ దుర్మార్గుడు నరహంతకుడు నమ్మితే ఏమవుతారని నేను అడుగుతున్నా మిమ్మల్ని అదే నా బాధ ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు నేను తీర్చేది కాదు జగన్మోహన్ రెడ్డి తీర్చేది కాదు మీరే తీర్చుకోవాలా అవసరమైతే ఈరోజు ఆ అప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి రేపు పోతే ఎవరు కట్టాలి ఎవరున్నా సరే గవర్నమెంట్